శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సులభంగా జ్యోతిషం నేర్చుకుందాం. పాఠం నెంబరు 9. జీవితంలో ఏ సంఘటన ఏ టైంలో జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవటానికి మనం దశాశిష్టాన్ని మనం ఫాలో అవుతాం. జ్యోతిషాస్త్రంలో జాతక చక్రం చూడగానే పలాన టైంలో వివాహం అవుతుంది, పలాన టైంలో ఆర్థిక లాభం కలుగుతుంది, పలానా టైంలో జాబ్ వస్తుంది, పలానా టైంలో నష్టం కలుగుతుంది, ప్రమాదం జరుగుతుంది, ఇటువంటివన్నీ ప్రిడిక్ట్ చేయడానికి మనకి వింశోత్తరి దశా విధానాన్ని ఎక్కువగా మనం ఫాలో అవుతాం. దశా విధానాలు జ్యోతిషశాస్త్రంలో ఎక్కువగా చెప్పబడ్డాయి. యోగిని దశ అని ఇట్లా కొన్ని రకాలైన దశలు ఉన్నాయి, కానీ వీటన్నింటిలో కూడా ప్రామాణికమైనది మాత్రం వింశోత్తరి దశా సిస్టం. ఈ వింశోత్తరి దశలో 120 సంవత్సరాలు మానవుని ఆయు ప్రమాణంగా నిర్ధారించి ఒక్కొక్క గ్రహానికి ఇన్ని సంవత్సరాలని కేటాయించబడ్డాయి. ఇప్పుడు జాతక చక్రంలో ఏదైనా మనం చూడగానే వివాహం ఎప్పుడవుతుందని మనల్ని ఎవరిని అడిగినప్పుడు ఏ టైంలో అవుతుందో తెలుసుకోవడానికి మనం ఈ దశా సిస్టాన్ని మనం ఆశ్రయిస్తాం. దీన్ని వింశోత్తరి దశ అంటారు. దీన్ని ఎక్కువగా ఎక్కువ మంది వింశోత్తరి దశా విధానాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఈ దశా విధానం, ఈ వింశోత్తరి దశా విధానం ఏ విధంగా వచ్చింది? చంద్రుడున్న నక్షత్రమే జన్మ నక్షత్రం అవుతుందని గత పాఠాల్లో మనం తెలుసుకున్నాం. చంద్రుడు ఉన్న నక్షత్రమే జన్మ నక్షత్రం అవుతుంది. ఆ జన్మ నక్షత్రానికి అధిపతి అంటే ఆధిపత్యం వహించే గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహానికి ఇవ్వబడ్డ సంవత్సరం నుంచి వింశోత్తరి దశ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా రోహిణి నక్షత్రంలో జన్మించాడు అనుకుందాం. మనం రోహిణి నక్షత్రంలో పుడితే రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రదశ నుంచి జీవితం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఎవరైనా ఒక వ్యక్తి మఖా నక్షత్రంలో పుట్టాడు అనుకుందాం. మఖా నక్షత్రానికి అధిపతి కేతువు. అందువల్ల కేతువు దశ నుంచి అంటే కేతు దశ నుంచి మనకి ఈ వింశోత్తరి దశ ప్రారంభమవుతుంది. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఇన్ని సంవత్సరాలని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లు ఇవ్వబడ్డాయి. అది మనం కనుక్కుందాం. ఇప్పుడు కంప్యూటర్ హారోస్కోప్స్ ఎక్కువగా వచ్చినాయి, వీటి గురించి పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. కానీ అసలు దశా సిస్టమ్ ఎందుకు ఉపయోగిస్తారు అన్న విషయం ప్రాథమికంగా మీకు తెలియాలి కాబట్టి వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ దశా విధానంలో ఎట్లా అంటే మానవుడి సగటి ఆయు ప్రమాణం 120 సంవత్సరాలు నిర్ధారించారు. ఈ 120 సంవత్సరాలకి ఈ 120 సంవత్సరాలని వివిధ గ్రహాలకు పంచారన్నమాట. దీన్ని బట్టి ఏంటంటే ఏ టైంలో ఏ దశ నడుస్తుంది, ఏ దశ లాభదాయకంగా ఉంటుంది, ఏ దశ నష్టాలను ప్రసాదిస్తుంది, ఏ దశ కష్టాలను ఇస్తుంది, విజయాన్ని ఇస్తుంది అనే విషయాలు మనం సులభంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ దశా సిస్టమ్ అనేది వింశోత్తరి దశా విధానం అనేది జన్మ నక్షత్రం నుంచి ప్రారంభమవుతుంది. జన్మ నక్షత్రాధిపతి ఎవరైతే ఉంటారో వారి నుంచి మనం లెక్కించడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణ ఈ ఎట్లా అంటే ఈ మనం ఫస్ట్ ప్రాథమికంగా గమనిస్తే రవి నుంచి ప్రారంభిస్తే ఏ గ్రహానికి ఎన్నెన్ని సంవత్సరాలు కేటాయించారో మనం తెలుసుకుందాం. ఫస్ట్ రవికి రవి మహర్దశ 6 సంవత్సరాలు. రవి తర్వాత చంద్రదశ వస్తుంది, ఇది 10 సంవత్సరాలు. చంద్రదశ తర్వాత కుజమహర్దశ, ఇది 7 సంవత్సరాలు. కుజదశ తర్వాత రాహుదశ వస్తుంది, ఇది 18 సంవత్సరాలు ఉంటుంది. రాహుమహర్దశ తర్వాత వచ్చేది గురుమహర్దశ, ఇది 16 సంవత్సరాలు ఉంటుంది. గురుమహర్దశ తర్వాత వచ్చేది శనిమహర్దశ, ఇది 19 సంవత్సరాలు ఉంటుంది. శనిమహర్దశ తర్వాత వచ్చేది బుధమహర్దశ, ఇది 17 సంవత్సరాలు ఉంటుంది. బుధమహర్దశ తర్వాత వచ్చేది కేతుదశ, ఇది 7 సంవత్సరాలు ఉంటుంది. కేతుమహర్దశ తర్వాత వచ్చేది శుక్రమహర్దశ లాస్ట్ది, ఇది 20 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ దశా సంవత్సరాలు మొత్తంగానే కూడితే 120 సంవత్సరాలు వస్తుంది. ఇదే సీక్వెన్షియల్ ఆర్డర్లో మనకి వింశోత్తరి దశ ప్రారంభమవుతుంది. ముందు వింశోత్తరి దశను కనుక్కోవడం ఎట్లా అంటే ముందు ఏ జన్మ నక్షత్రం ఏంటో మనం తెలుసుకోవాలి. జన్మ నక్షత్రానికి అధిపతి ఏంటో తెలుసుకొని అక్కడి నుంచి వారి దశ వేస్తూ రావాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా పునరుసు నక్షత్రంలో పుట్టాడు అనుకుందాం. మనం పునరుసు నక్షత్ర జాతకం, పునరుసు నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి గురు మహర్దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది. అప్పుడు సీక్వెన్షియల్ ఆర్డర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ గురు మహర్దశ వస్తుంది, తర్వాత శని మహర్దశ, తర్వాత బుధ మహర్దశ,
కేతు మహారదశ, శుక్ర మహారదశ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇంకో ఉదాహరణ తీసుకుందాం. ఎవరైనా రేవతి నక్షత్రంలో పుట్టాడు అనుకుందాం. రేవతి నక్షత్రంలో పుట్టిన వారికి రేవతి నక్షత్రానికి అధిపతి, ఆధిపత్యం వహించే గ్రహం బుధగ్రహం. బుధ మహారదశతో వారి జీవితం ప్రారంభమవుతుంది. ఫస్ట్ బుధ మహారదశ వస్తుంది వాళ్ళకి, తర్వాత కేతుదశ వస్తుంది, తర్వాత శుక్ర మహారదశ, తర్వాత రవి, చంద్ర, కుజ, రాహు ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా ఎవరి జన్మ నక్షత్రానికి ఆధిపత్యం ఇచ్చే గ్రహాన్ని మనం తీసుకొని ఎవరైనా జాతకంలో వారికి విభసోత్తర దశా విధానాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఈ మహర్దశలో కూడా అంతర్దశలు కూడా ఉంటాయి. మహర్దశ ఇంకా సూక్ష్మంగా వెళ్తే అంతర్దశలు, విదేశాలు, సూక్ష్మ ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు దశ అంటే మహాదశ. ఇప్పుడు రవి మహర్దశ తీసుకుందాం. రవి మహర్దశ మొత్తం ఉండేది 6 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాల్లో మళ్ళీ దీని 9, ఈ 6 సంవత్సరాలు 9 గ్రహాలకు మళ్ళీ మనం డివైడ్ చేయాలి. దాన్ని అంతర్దశలు అంటారు. ఎందుకంటే ఇంకా సూక్ష్మంగా టైం ఆఫ్ ఈవెంట్ కనుక్కోవటానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు రవిదశ 6 సంవత్సరాలు ఉందనుకుందాం. 6 సంవత్సరాలు రవిదశ కదా. ఈ 6 సంవత్సరాలు మళ్ళీ 9 గ్రహాలకి ఇదే సీక్వెన్షియల్ ఆర్డర్లో డివైడ్ చేయాలి. అంటే ఏదైనా గ్రహం అంతర్ మహాదశని మళ్ళీ 9 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చే భుక్తి ఆ మహాదశ భుక్తి వస్తుంది. ఇప్పుడు రవి మహర్దశ తీసుకుందాం మనం. దీన్ని భుక్తులు అంటారు అంతర్దశల్ని, అంతర్దశని కూడా పిలవచ్చు. ఇప్పుడు రవిదశతో రవి మహర్దశ 6 సంవత్సరాలు ఉంది. దీన్ని మళ్ళీ 9 భాగాలు డివైడ్ చేస్తే ఫస్ట్ వచ్చే భుక్తి రవి భుక్తి వస్తుంది. రవి అంతర్దశ అంటే రవిలో రవి, రవిలో చంద్రుడు, రవిలో కుజ, రవిలో రాహు, రవిలో గురుడు, రవిలో శని, రవిలో బుధ, రవిలో కేతు, రవిలో శుక్ర. దీంతో 6 సంవత్సరాలు అవుతుంది. అది ఇప్పుడు శుక్ర మహారదశ మీరు తీసుకున్నారనుకోండి. శుక్ర మహారదశ తీసుకుంటే శుక్ర భుక్తితో వారి శుక్ర మహారదశని మళ్ళీ 20 సంవత్సరాలు ఉంటుంది. 20 సంవత్సరాలు మళ్ళీ 9 భాగాలు డివైడ్ చేయాలి. ఆ గ్రహం యొక్క మహారదశకి ఏ సంవత్సరాలు ఇస్తారో ఆ సంవత్సరాల నిష్పత్తిలో మనం అంతర్దశలు డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు శుక్రభుక్తి శుక్రదశ నడిస్తే ఫస్ట్ ప్రారంభమైంది శుక్ర మహర్దశలో శుక్రభుక్తి, తర్వాత రవిభుక్తి, తర్వాత చంద్ర, తర్వాత కుజ, తర్వాత రాహు, తర్వాత గురుడు ఇట్లా వస్తాయి అన్నమాట. ఈ విధంగా దశాంతర్దశలను బట్టి మనం జాతక చక్రంలో పలానా టైంలో ఈవెంట్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. పలానా టైం ఇది జరుగుతుంది, వివాహం జరుగుతుంది, ఉద్యోగం జరుగుతుంది, నష్టాలు జరుగుతుంది చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ దశ శిష్టాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సాధారణంగా కోణాధిపతుల దశ మేలు చేస్తుంది ఎప్పుడైనా సరే. ఎందుకంటే కోణం ఏ లగ్నమైనా తీసుకోండి, కోణాధిపతులు బలమైన శుభులు. వారు ఇంకా ఏదైనా పాపత్వం పట్టకుండా లేకపోతే ఆస్తంగత్వ దోషాలు నీచం అట్లా లేకుండా కానీ నార్మల్గా కనుక ఉన్నట్లయితే కోణాధిపతులు దాదాపుగా శుభాలు ఇవ్వటానికే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏంటంటే కోణాధిపతుల దశ ఎప్పుడు కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది, శుభ ఫలితాలను ఇస్తుంది, జీవితంలో ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఇక 6, 8, 12 అధిపతులు కొంచెం కష్ట నష్టాలను ఎక్కువ కలిగిస్తారు. ఇందులో కూడా 6వ అధిపతి మరి పాపగ్రహ, ఎప్పుడైనా పాపగ్రహాల దశలు అంటే లగ్న పాపులు అన్నమాట, 6, 3, 6, 11 వీరి దశలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. అంటే 3, 6, 11 అన్నప్పుడు ఇప్పుడు మనం మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నం కనుక తీసుకుంటే మూడో భావం అధిపతి బుధుడవుతాడు. అదేవిధంగా 6వ భావం అధిపతి కూడా బుధుడవుతాడు. బుధ మహారదశలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. అంటే ఆ 17 సంవత్సరాలు కష్టాలు జరుగుతాయని కాదు, కానీ మన వాటిలో మళ్ళీ శుభగ్రహాల లగ్న శుభులు అంతర్దశలు వచ్చినప్పుడు మేలు జరగచ్చు. అంటే ఈ దశలు అంతర్దశలన్నీ ఈ దశా విధానం అనేది మనం ఆ జాతకంలో ఉన్న స్థితిని బట్టి, ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం పరిశీలించాలి. ఇవి చెప్పే సాధారణమైనవి. ఈ 3, 6, 11 దశలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మారకదశలు, మారగ్రహాల దశలు. జాతకంలో మారక స్థానాలు ఏవి? 2, 7. 2, 7లో కూడా ప్రధానంగా 2, 12 రాశులు మనం జాతక చక్రంలో తీసుకుంటే వాళ్ళు శుభులతో కనుక కలిసి ఉంటే శుభ ఫలితాలు ఇస్తారు, ఇండిపెండెంట్గా ఫలితాలు ఇవ్వలేరు వాళ్ళు. 2వ భావం కానీ 12వ భావం కానీ కొద్దిగా పాపత్వం ఉన్నప్పటికీ మేజర్గా మాత్రం 2, 12 గ్రహాలు మాత్రం శుభగ్రహాలతో కలిసి ఉన్న, కోణాధిపతులతో కలిసి ఉన్న, మంచి స్థితిలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ 7వ దశ, 7వ భావం యొక్క దశ, దాన్ని మారక స్థానం అంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవి
ఈ విధంగా నైసర్గిక పాపగ్రహాల కేంద్రాల్లో ఉన్నప్పుడు కూడా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మనం ఈ దశాంతర దశల్లో ఏ విధంగా ఫలితాలు నిర్ధారణ చేయాలని ముందు వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైనా మనం లఘుపరాశరిని కనుక మనం బాగా శ్రద్ధగా ఆలకించినట్లు చదివినట్లయితే ఈ దశ విధానాన్ని మనం చక్కగా అవగాహన చేసుకుని మనం ఫలితాలు చెప్పచ్చు. ఎప్పుడైనా సరే నాలుగో దశగా శని దశ వచ్చినప్పుడు కొంచెం కష్టాలు వస్తాయని చెప్పబడ్డాయి. ఈ విధంగా కొన్ని నిర్దిష్టమైన సూత్రాలు కొన్ని అయితే ఉన్నాయి, వాటిని మనం ముందుగా వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే దశ మీద కొంచెం అవగాహన పెంచడానికి ఇప్పుడు ఈ వీడియో ఇవ్వటం జరిగింది. ఎందుకంటే దశాంతర దశలు ఇప్పుడు ఎవరు మామూలుగా కట్టట్లేదు, జనరల్గా కంప్యూటర్ షీట్స్ వచ్చినాయి కాబట్టి అందులో మీకు అవైలబిలిటీ ఉంటుంది. అందువల్ల అంతగా మీరు దశను అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని దశా ఫలితాలే మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే జాతకమున ఫలితం చెప్పేటప్పుడు జాతక చక్రంలో దశానాథుడు ఎక్కడున్నాడు, అంతర్దశానాథుడు ఎక్కడున్నాడు, వారు లగ్న పాపుల లగ్న శుభుల ఏ స్థానాల్లో ఉన్నారు, వీటన్నింటిని పరిగణలో తీసుకొని మనం జాగ్రత్తగా ఫలిత నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వింశోత్తర దశా విధానంలో దశ అంతర్దశలను బట్టి ఫలితం చెప్పటం కరెక్ట్గా కనుక చెప్పగలిగినట్లయితే 70% మనం సక్సెస్ అయినట్లు లెక్క. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే టైం ఆఫ్ ఈవెంట్స్ అడుగుతారు, జరుగుతుందా లేదా. ముందు జాతక చక్రంలో ఇప్పుడు వివాహం గురించి మనల్ని అడిగారు అనుకోండి, జాతక చక్రాన్ని మనం వివాహ యోగం ఉందో లేదో ముందు పరిశీలించాలి. మనం వివాహ యోగం ఉందనుకుంటే ఎప్పుడుంది, ఏ అంతర్దశ ఏ దశల్లో ఉంటుందో తెలుసుకోవాలి. అదేవిధంగా జాబ్, ప్రభుత్వ ఉద్యోగం ఉంటుందా లేదా, మా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా లేదా కొంతమంది అడుగుతుంటారు. అసలు ముందు మనం అటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు ముందు మనం జాతక చక్రంలో అసలు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదా లేదా అది తెలుసుకోవాలి. ముందు మనం ప్రభుత్వ ఉద్యోగం ఉందంటే ఎప్పుడు ఉన్నది, ఎప్పుడున్న తెలుసుకోవడానికి మనం ఈ దశ అంతర్దశలను పరిశీలించి ఏ దశలో ఏ అంతర్దశలో వీరికి ఉద్యోగం రావచ్చు మనం నిర్ధారించాలి. దీనికి వింశోత్తర దశను ఉపయోగపెట్టుకొని మనం చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. దీన్ని జాగ్రత్తగా 1-2 సార్లు వినండి. ఫస్ట్ కన్ఫ్యూజింగ్గా ఉంటే కానీ ఫండమెంటల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫండమెంటల్స్ వస్తే మీకు అవగాహన పెరుగుతుంది. శ్రీ దత్త శరణమ్మ, శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్త స్వస్తి.